హలో, వెల్కమ్ టు శివగంగా ఫుడ్ అండ్ ఆయుర్వేద ఏ టు జెడ్ నుండి ఛానల్ నుండి నేను మీకు ఈరోజు వంకాయ పచ్చిమిర్చితోని పచ్చడి, వంకాయ పచ్చడి, వంకాయ ఫ్రై ఎలా చేస్తారు అన్నది నేను చూపించాలనుకున్నానండి. దాంట్లో కావాల్సిన పదార్థాలు, కూర కోసము ఇలా కోసుకొని రెడీ పెట్టుకున్నాను. చూస్తున్నారండి, కనిపిస్తున్నాయా? ఇలా పెద్దగా కోసుకొని మనం ఉంచుకోవాలండి. ఇది ఇది పక్కకు పెట్టేస్తున్నాను. పచ్చడి కోసము ఎలా తయారు చేసానంటే, పచ్చిమిర్చి, వంకాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు కావాల్సిన ఈ పదార్థాలు అండి. ఈ పక్కనున్న పచ్చిమిర్చి సన్నగా దక్కున్నాను కూరలోకి, వంకాయ ఫ్రై చేస్తున్నాను కదా, దానికోసము ఉల్లిగడ్డలు, కరివేపాకు. దాంట్లో కావాల్సినవి మళ్ళీ మనం ఏమేమి వేయాలంటే, చూసారండి, తాళింపు గింజలు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, ఈ మూడు మాత్రం అవసరం వస్తాయండి. చూసారండి, ఇప్పుడు కర్రీ కోసము ఆయిల్ పోస్తున్నానండి. ఇంత సరిపోతుంది. ఇది వంకాయ పచ్చడి కోసం ఆయిల్ పోస్తున్నాను. చూసారా అండి, ఇలా పోయేసుకోండి. పోసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే, ముందుగా నేను పచ్చడికి ప్రిపేర్ చేస్తున్నాను. ఎందుకంటే నూనె కాగుతుంది ఇక్కడ, కూర కోసం నూనె కాగుతుంది కదా. అంతలోకి పచ్చడికి నేను ఏమేమి వేస్తున్నాను చూపిస్తాను. పచ్చిమిరపకాయ ముక్కలు అండి ఇవి, చూస్తున్నారా, పచ్చిమిర్చి రెండుగా చేసుకొని పెట్టుకున్నానండి. లేకుంటే టపా టపా అని మీద పట్టి అవి వంకాయ ముక్కలు ఇలా కోసుకోవాలండి. పచ్చడి కోసం నల్ల వంకాయలు చూసారా, ఇలా కోసుకొని పెట్టుకోవాలి. వంకాయ ముక్కలు చూసారా అండి, ఈ వంకాయ ముక్కలు ఇవి చక్కగా ఇలా వేస్తూ ఉంటాయండి. మనము కలుపుకోవాలి, ఇలా ఇలా వేస్తూ ఉంటాయి కదా. ఈ లోపల మనం చేయాల్సిన పని, పక్కన వంకాయ ఫ్రై రెడీ చేసుకుందామండి. వంకాయ ఫ్రైకి ఏమేమి కావాలన్నది మీకు నేను చెప్తాను. ఇప్పుడు నూనె కాగిందండి, కాగింది. దీంట్లోకి శనగపప్పు ఇంత పడుతుందండి, శనగపప్పు, మినప గుండు, మినపప్పు, కొద్దిగా ఆవాలు సరిపోతాయండి. ఇది కొంచెం వేగుతుంది, ఇలా సిమ్ మీదనే వేయించుకోవాలండి మనము, ఎందుకంటే సిమ్ మీద వేస్తే బాగుంటుంది అన్నమాట. ఇలా సిమ్ మీదనే వేయించుకోవాలి మనం. చూసారా అండి, మనం వేసిన తాళింపు గింజలు వీళ్ళ దూరంగా అయినాయి కదా. అయినప్పుడు కో తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డలు వేసేయాలి, పచ్చిమిర్చి ఇది కూడా వేసేసేయాలి మనం. సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ఇలానే తరిగి పెట్టుకోవాలండి. పచ్చిమిర్చి వంకాయ ఫ్రైలోకి బాగుంటుంది అన్నమాట. కరివేపాకు వేసేసినాం కదా, ఇవి వేయించుకుంటూ ఉండాలి ఇలా. ఇది ఇలా వేగుతూ ఉంటాయి. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే, పక్కనే మనము పచ్చడి కోసము వంకాయ పచ్చడి కోసము పచ్చిమిర్చి వంకాయ నూనెలో వేసి వేయించుకుంటున్నాం కదా, దాన్ని ఇలా మెల్లిగా సిమ్మినే కలుపుతూ ఉండాలి మనం. పెద్ద మంట పెట్టొద్దండి, ఇవి మాడిపోతాయి, బాగుండదు పచ్చడి. నీళ్ళు వేయించుకోవాలి చూడండి, ఇది ఇక్కడ వేగుతూ ఉంటుంది. మనమేమో పక్కన కూర కోసం రెడీ చేసుకున్న దాన్ని కూడా మనం ఇట్లా కలుపుతూ ఉంటామన్నమాట. కనిపిస్తుందండి చూడండి. మా మనమటికి ఆన్లైన్ క్లాసులు అండి, పాపము
వాడే తీస్తుండే వీడియో. ఇవాళ నేను ఒక్క చేయితో వంట చేస్తూ ఒక్క చేయితోనే మీకు చూపిస్తున్నాను. అందుకనే ఇలా కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది కదండి. ఇలా వేయించుకోవాలండి. వస్తున్నారా? చూసారా అండి? ఇప్పుడు మనం ఇది ఎర్రగైన తర్వాత మనం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ని వేసుకోవాలి. వేసుకొని కొద్దిగా జస్ట్ ఇలా అనేసేయాలండి. అన్న తర్వాత పసుపు వేసుకోండి. చూడండి పసుపు ఇంత పడుతుంది, వేసుకోండి. చాలా బాగుంటుంది పసుపు వేసుకుంటే కూడా, ఏం ప్రాబ్లం కాదు. ఇలా అనేసేసుకొని మనము వంకాయ ఫ్రై కోసము ముక్కల్ని ఇలా వేసుకొని పెట్టుకున్నాం కదా, చూడండి ఎలా కొంచెం పొడుగ్గా ఈ ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని కలిపేసుకోవాలి. ఇలా కనసేవ మీద మగ్గనియాల. ఇప్పుడు వంకాయ పచ్చడి కోసము ఇవి వేగినాయండి. వేగిన తర్వాత కొంచెం చింతపండు వేసేసుకోవాలి. మనము వేసుకొని ఇలా అనేసేసుకోవాలి. అనేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. లేదు చల్లగా అవుతూ ఉంటుంది. చూడండి కొద్దిగా వేగింది కదా. వేగిన తర్వాత ఏం చేయాలంటే మనము కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఇలా ఉప్పు వేసుకొని కలిపేసుకొని మూత పెట్టుకోవాలి. చూడండి ఇప్పుడు మనం ఇంతకుముందు వంకాయ పచ్చడి కోసము వంకాయ ముక్కలు పచ్చిమిర్చి ఇందులో కోస్తా చింతపండు కూడా వేసి మనం రెడీ పెట్టుకున్నాం కదా, దాన్ని మిక్సీ జార్లోకి వేసేస్తున్నాం. మిక్సీ జార్లోకి తీసుకున్నాం కదండి, దాంట్లో మనం ముందుగా ఒలిచి పెట్టుకుని ఎల్లిపాయ రెబ్బలు వేయాలి. తగినంత ఉప్పు సరిపోతుంది. వేసిన తర్వాత ఇప్పుడు మిక్సీ పట్టుకొని వస్తాం. చూడండి ఇప్పుడు కూర మగ్గింది కదా. ఇప్పుడు మా చిన్న పాప కారం తినని పిల్లలు ఉంటారు కదా ఇంట్లో, ఆ పిల్లల కోసం మనం కొంచెం తీసుకుందాం. ఇలా ఇప్పుడండి మనం కారం వేసుకోవాలి తగినంత. మేము ఇంత తింటామండి. ఎక్కువ వేసుకునేటప్పుడు ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఈ కారం సరిపోద్ది మనకి, మరి ఎక్కువ కూడా అవసరం లేదు. కలిపిన తర్వాత ఇలా ఒక నిమిషం మగ్గనించాలి. పిల్లకి తీసిన కూరనండి ఇది. ఇది పెద్దల కోసం కారం వేసి కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. చూడండి పెద్దలకు వంకాయ కూర రెడీ అయిపోయింది. కారం వేసి మగ్గించేయండి. చూడండి ఎంత మంచి స్మెల్ వస్తుందో. ఇలా అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకుంటాము. ఆఫ్ చేసుకొని పక్కన మనము ఇంతకుముందు వంకాయ పచ్చడి వేసినాం కదా, దానికి తాలింపుకి రెడీ చేస్తున్నానండి. నూనె పోసుకోవాలి కొద్దిగా. నూనె పోసుకున్న తర్వాత కొద్దిగా శనగపప్పు, కొద్దిగా మినప్పప్పు, కొద్దిగా ఆవాలు సరిపోతుందండి. అంతే, ఇది ఎక్కువ ఏమి చెప్పు. చూడండి పప్పు ఇలా ఎర్రగా అయినాకనే మనం ఎండుమిర్చి చేసుకోవాలి. ముందు ముందు చేసుకుంటే మాడిపోతుంది. చూడండి ఇప్పుడు కరివేపాకు తీయాలి. వేసి పొయ్యి ఆఫ్ చేసుకొని కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఎందుకంటే ముందు ముందు మనం పసుపు వేస్తే మాడిపోతుంది. అందుకని కొద్దిగా పసుపు వేసుకొని ఇలా అనిచేసి మనం రెడీ పెట్టుకున్న పచ్చడి అండి, వంకాయ పచ్చడిని మనం తాలింపులో ఇలా వేసేసుకోవాలి. చూడండి తాలింపు వేసేసుకున్నాం కదా, వంకాయ పచ్చిమిరపకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని వేడివేడి అన్నంలో మనం వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఈ వంకాయ పచ్చడిని ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. ఇలా తీసుకొని మనం పెట్టేసుకోవాలండి, రెడీ పెట్టుకోవాలి. చూడండి ఇటు వంకాయ కూర ఫ్రై రెడీ అయిపోయింది, ఇక్కడ పచ్చడి కూడా తయారైపోయినాయి. చూడండి ఒకేసారి రెండు వంటలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఉంటానండి, బాయ్.